వంకాయ బజ్జీ రెగ్యులర్గా తినేదే కదండి, ఈసారి ఇలా ట్రై చేయండి, కొత్తగా బాగుంటుంది. మనం గుత్తి వంకాయలు ఉంటాయి కదండి, అవైనా తీసుకోవచ్చు. పొడుగా గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, అవైనా వాడచ్చు. ప్రజెంట్ నా దగ్గర ఉన్న వాటితోనే నేను చేసి చూపిస్తున్నాను. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటాయో అవే ట్రై చేయండి. ముందు మనం గుత్తి వంకాయ కట్ చేసినట్టు ఫోర్ పార్ట్స్ కాకుండా ఇంకొంచెం ఎక్కువ లేయర్స్ వచ్చినట్టు ఇలా కట్ చేసి వాటర్లో పెట్టుకొని ఉంచుకోవాలండి. కొంచెం బ్లాక్ అవ్వకుండా సాల్ట్ కూడా వేసుకొని పక్కన పెట్టుకుంటాం. లోపల ఏమైనా పుచ్చిపోయిన ఉంటే చూసుకొని కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ లేయర్స్ వచ్చే విధంగా కట్ చేసుకుంటే మనకి ఫ్రై అయినప్పుడు చూడడానికి తినడానికి బాగుంటుంది, ఈజీగా కుక్ కూడా అవుతుంది. సో అందుకని చెప్పి మొత్తం ఇలా కట్ చేసి పెట్టేసుకున్నానండి. వాటర్ లేకుండా కొంచెం మనం వేరే ప్లేట్లో కానీ బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, ఫస్ట్ ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికి మనకు కావాల్సింది మైదా అండ్ కార్న్ ఫ్లోర్ అండి. మైదా ఒక 5 స్పూన్స్ అండ్ కార్న్ ఫ్లోరు ఒక 3 స్పూన్స్ వేసుకొని మనకి టేస్ట్కి తగ్గ సాల్ట్ అండ్ కారం వేసుకొని కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను, కొంచెం గరం మసాలా వేసుకున్నాను. ఇంకా మీకు ఏమైనా స్పైసెస్ కావాలంటే వేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి ఏమైనా వేసుకోవచ్చు, కొంచెం టేస్ట్గా కూడా ఉంటుంది. దీనికి మనం వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. మరి బజ్జీల పిండి అంత చిక్కగా ఉండని అవసరం లేదు, లేదంటే ఎందుకంటే కోటింగ్ ఎక్కువైపోతే మనం పైన కోట్ చేసేది కూడా సరిగ్గా అతుక్కోదు. అందుకని నేను కొంచెం పలచగానే కలుపుకుంటున్నాను. యాక్చువల్లీ బజ్జీల పిండికి అయితే కొంచెం మైదా శనగపిండి ముద్దగా కలుపుకుంటారు కదండి, దీనికి అంత చిక్కగా అవసరం లేదు, పలచగా ఉంటే సరిపోతుంది. పైన మనం కోట్ చేయడం కోసం అని బ్రెడ్ని యూజ్ చేసుకుంటున్నామండి. బ్రెడ్ క్రమ్స్ కోసం నా దగ్గర మిగిలిన బ్రెడ్ ఉంటే వాటిని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసేస్తున్నాను. వాటినే మనం బ్రెడ్ క్రమ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మిక్సీ చేసి తెచ్చేసిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసాం కదండి, దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూసుకుందాం. ఇప్పుడు మనం ఏదైతే బ్యాటర్ని కలుపుకున్నామో అందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసుకోవడమేనండి. ఇలా కోట్ చేసుకోవాలి మొత్తం అన్ని కూడా, కొంచెం లోపల వరకు వెళ్ళినట్టు కోట్ చేసుకుంటే బాగుంటుంది. సో మొత్తం ఇలా కోట్ చేసి పక్కన పెట్టేసానండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాను, అది కూడా హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం కోట్ చేసుకున్న వంకాయలను కూడా అందులో వేసుకోవడమే. హైలో పెట్టి కుక్ చేయొద్దండి, హైలో పెట్టి కుక్ చేసినట్టయితే లోపల వరకు వంకాయలు కుక్ అవ్వవు. సో అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం కొంచెంగా కుక్ చేసుకుంటే చాలా తొందరగా కుక్ అయిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా మన వంకాయలు ఫ్రైడ్ వంకాయలు చాలా ఈజీగా రెడీ అయిపోతాయి. డెఫినెట్గా ట్రై చేయండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. కొత్తగా బ్రెడ్ క్రమ్స్తో చాలా క్రంచీగా ఉన్నాయి పైన. రెడీ అయిపోయండి మన ఫ్రైడ్ బజ్జీస్, వంకాయ బజ్జీస్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.